మనమే మరి ఎక్కడైనా బోలే ప్రియంగాపూర్ ఇద్దరు మనంగా కలిసిన ఉమ్మడి మండలం కాబట్టి ఇప్పుడు కూడా అంతే ఉంది. ఆటలో పోటీ పడాల్సిందే, గెలవాల్సిందే, సహజంగా మనం కలిసి పోవాల్సిందే. కానీ నా ఉద్దేశంలో ఆటలు ఆడడం ఎంత ఆడితే అంత ఆరోగ్యకరంగా ఉంటాయి, అంత వేరే ఆలోచన లేకుండా ఉంటాం. మనం కూడా మన బాడీ కానీ మనకి ఏ రోగాలు రాకుండా కూడా ఉంటాయి. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఆటలు ఎక్కువ ఆడడం కూడా మంచిది. కాబట్టి ఇట్లే ప్రతి సంవత్సరం కొనసాగిస్తుంటే కూడా నాకు ఆ దేవుడు ఆశీస్సులు ఉన్నంత వరకు కొద్దిగా గొప్ప ప్రతి సంవత్సరం ఏదో ఒక రకంగా సహాయం చేస్తానని కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ప్రతి సంవత్సరం మా ఊళ్ళో కూడా ప్రతిసారి వచ్చినప్పుడు నేను అదే చేస్తున్నా. ఇప్పుడు రెండో సంవత్సరం పోయినసారి ఇచ్చినా ఈసారి ఇచ్చినా కూడా ప్రతి సంవత్సరం కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉన్నంత వరకు మీకు ఏదో ఒక రూపకంగా ఆటల విషయానికి వస్తే మాత్రం కొద్దిగా గొప్ప సహాయం చేస్తానని కూడా నేను అనుకుంటున్నా. అదేవిధంగా నా దృష్టికి గతంలో చాలాసార్లు వచ్చినాయి, క్రికెట్ మైదానానికి ప్లేస్ లేదు, మనకు ఒక 2 ఎకరాలు కావాలని. మన ఇక్కడ వనపర్తి శాసనసభ్యులు మనందరి ఎమ్మెల్యే గారు, వనపర్తి ఎమ్మెల్యే, రాష్ట్రానికి మంత్రి గారు కాస్త కూర్చో అందరికీ పనిచేయాలనే ఆలోచన గొప్ప మనుషులు. కాబట్టి ఒకసారి పార్టీని పక్కన పెడితే ఎవరు గెలిచినా సరే ఎమ్మెల్యేనే గెలుపోవడంలో మనకు ఎవరికి ఏ పార్టీ నుంచి ఎవరు గెలిచినా ఎమ్మెల్యేనే. కాబట్టి ఇప్పుడు అందరికీ మన ఎమ్మెల్యే కాబట్టి నేను అందరు కూడా మీ ఉద్దేశంలో మీరు అందరు కూడా చెప్తాను. నా దృష్టికి వచ్చినట్టే ఒక 2 ఎకరాలు మైదానం కావాలని నా గతంలో ఉంచుంది. కాబట్టి నేను మంత్రి గారిని నోటీసులు పెట్టి మంత్రి గారిని ఒప్పించి మెప్పించి కన్విన్స్ చేసినా సరే ఈ 2 ఎకరాలు కూడా మనం మైదానం తీసుకుందామని మాత్రం నేను మనస్ఫూర్తిగా మంత్రి గారిని ఒప్పించే ప్రయత్నం చేస్తా. ఈ త్వరలో కూడా మంత్రి గారు వస్తారు. ఈ పార్టీలో ఖచ్చితంగా పార్టీ చేస్తూ ఎవరికైనా సరే పార్టీ ఏ సమయం వచ్చినప్పుడు ఎవరు ఏ పక్షి ఆ గుట్టిపోతుంది. ఇప్పుడు ఉన్న అందరూ ఉన్నారు, ఎవరు పోవాలన్నా వాళ్ళకి పోతుంటారు. కానీ మన ఎమ్మెల్యే మన మండలం మనం ఎంత ఎమ్మడి కూడా పని చేసుకుంటే అంత బాగుంటుంది. కూడా అక్కడ ఎమ్మెల్యే కూడా ఆలోచన, మంత్రి గారు కూడా ఆలోచన ఉంటుంది. పని చేయాలనే దృఢమైన సంకల్పం ఉన్నాం మనం. మనకి ఎమ్మెల్యే దొరకడం కూడా అదృష్టం. కాబట్టి రేపు వస్తాడు కూడా మన సర్పంచ్ గారు ఉన్నారు, ఎంపీపీ గారు ఉన్నారు, లోకల్ వాళ్ళు అందరిని పెట్టుకొని మీరందరూ కూడా ఇప్పుడున్న యువకులు అందరూ వచ్చి కూడా ఇలా సంగతి నిన్ననే జరిగిన డిస్కషన్లో ఉంది. కాబట్టి ఒక 2 ఎకరాలు చేస్తాను, 100% చేస్తాడని మాత్రం మనస్ఫూర్తి ఆశిస్తున్నాం. కాబట్టి మంత్రి గారు పనిచేయడం మనం మాత్రం ఎక్కడ ఎన్నుకోడు. మనం ఒకసారి ఆయన నోటీసులో పెట్టడమే లేదు, ఆ తర్వాత నేను ఎప్పుడో కంపల్సరీ నేను చూడంగానే పని మాత్రం అడిగిపోతాడు. నేను ఎప్పుడో 2-3 సంవత్సరాల కింద ఒకటి పెట్టినా అది నేను మర్చిపోయినా కానీ మంత్రి గారు మరవలేదు. నేను పోంగానే ఫస్ట్ ఆ పని అడుగుతాడు, నాకు అదే అనిపిస్తుంది. నేను పోంగా ఆ పని అడుగుతాడు, ఏమి అడుగుతాడు ఏమి అనుకుంటే అది కంపల్సరీ అడుగుతాడు. అంటే ఆయన ఆలోచన ఏంటంటే పని చేయాలని నేచర్ తప్ప వేరే కాదు. మన కూడా సమయం ఎదుగు శ్రీరంగాపురం హోటల్గా ఓపెనింగ్ వచ్చింది, ఆ రోజు కూడా అందరూ కలిసి ఉన్నాం. సరే ఇప్పుడు నేను లోకల్ ఎమ్మెల్యే కాబట్టి అందరూ రేపు నాడు ఎవరు ఎక్కడ పోవాలంటే పోవచ్చు.